గుంటూరు పట్టణంలో కొత్తపల్లి కేటుకు సంబంధించిన సచివాలయం వాలంటీర్స్కు నేడు ఎండీఓ వినతి పత్రం అందించారు. ఇటీవలే గౌరవనీయులైన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ చేసే సేవలను గుర్తించి ఇచ్చిన సత్కారాలు సేవామిత్ర నవసేవ రత్న సేవ వజ్ర సత్కారాలు ప్రవేశపెట్టారు. ఇందులో భాగంగా గౌరవంగా సేవలు అందిస్తున్న వారికి ఈ యొక్క గౌరవాలు దక్కలేదు అంటూ ఆవేదనతో వారి యొక్క ఆవేదనను ఎండీఓ చెప్పడం జరిగింది. అనంతరం వారి యొక్క వినతి పత్రాన్ని స్పందించి ఆయన మీడియాతో మాట్లాడుతూ కేటు సచివాలయ పరిధిలోని వాలంటీర్లకు ఉగాది నాడు అందించే సత్కారాలు నిలిపివేస్తున్నట్లు, అలాగే ఎవరైతే వారి యొక్క సేవలు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ చేసే వారికి ఈ ఒక్క సత్కారాలు అందుతాయని ఎండీఓ సుబ్రహ్మణ్యం పత్రిక పూర్వకంగా తెలియజేశారు. అందులో కరెక్ట్గా వర్క్ చేసే వాళ్ళకు కాకుండా అనర్హులకు రావడం జరిగింది. దీనికి మేము చాలా బాధపడుతున్నాము. ఎందుకంటే కరెక్ట్గా వర్క్ చేసి ప్రతి విషయంలో ఒక హౌస్ హోల్డ్ మ్యాపింగ్ కానీ, ఒక పెన్షన్ పంపిణీ కానీ, కోవిడ్ టీకా నుంచి ప్రతి ఒక్క వర్క్ కేటు వాలంటీర్లు బాగా చేయడం జరుగుతుంది. అందులో వచ్చిన పేరు కరెక్ట్ పర్సన్కి రాలేదు. దీని గురించి మేము ఎంపీడీఓ సార్కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దీని గురించి సార్ వాళ్ళు స్పందించి దీనికి రెఫర్ చేస్తామని ఎంపీడీఓ సారు చెప్పినారు. అందుకు ఎంపీడీఓ సార్కి థ్యాంక్ యూ అండి. ఇప్పుడు రీసెంట్గా ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన సేవారత్న, సేవా వజ్ర, సేవామిత్ర, వీటికి సంబంధించి అర్హత గల వ్యక్తులను ఫీల్డ్ వెరిఫికేషన్ చేసి తగిన చర్యలు తీసుకొని వాటికి సంబంధించిన వాలంటీర్ని గుర్తించి వారిని సత్కరిస్తే అందరికి సంతోషంగా ఉంటుంది. కాబట్టి పై అధికారులు దీన్ని దృష్టిలో పెట్టుకొని మాకు తగిన న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాము. ఏం భాగ్యమ్మ అండి, నేను కేటు వాలంటీర్ని. సచివాలయం కేటు వాలంటీర్గా మాట్లాడుతున్నాను. శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన సేవారత్న, సేవామిత్ర, సేవా వజ్ర లాంటి బిరుదులను అనర్హులకు కాకుండా అర్హులుగా గుర్తించి వాళ్ళకు న్యాయం చేయాలని కోరుతున్నాను. మీ పేరు? నా పేరు నాగేంద్ర. మండలంలో, జిల్లాలో చెప్పాలంటే రాష్ట్రం అంతా కూడా వాలంటీర్ల సేవలు గొప్పగా కొనియాడబడుతున్నాయి. వాళ్ళకు జీతం అనుకున్నంత సాగు లేనప్పటికీ కానీ వాళ్ళ సేవలు మాత్రం చాలా గొప్పగా చేస్తున్నారు. యుగాది నాడు పురస్కారాలు ఇవ్వాలని ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంది. అది దాదాపు అందరూ తెలిసిందే. సేవామిత్ర కింద పదివేల రూపాయలు, సేవారత్న ద్వారా 20,000 రూపాయలు, సేవా వజ్ర అయితే 30,000 రూపాయలతో వాళ్ళని గౌరవించాలని, వాళ్ళ సేవల్ని వాళ్ళ ముందు ముందు బాగా వినియోగించుకోవాలని ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంది. అయితే ఎవరి పేర్లను బాగా ప్రపోజ్ చేయాలి అనేది ఎవరికి ఇబ్బంది కలిగించకుండా ప్రతి యొక్క పథకంలోనూ ప్రతి నెల వారి యొక్క పనితీరు ఆధారంగా ఎవరైతే ప్రతిభగన పరిచారో వారందరి యొక్క పనితీరు అంతా కూడా సిస్టమ్స్ రెడీ చేస్తూ ఉంటాయి. దాని ఆధారంగా ప్రభుత్వం ఆ యొక్క సేవామిత్ర, సేవారత్న, సేవాభద్ర అనేటువంటి 3 రకాలైనటువంటి విభాగాలని ఏర్పాటు చేసింది. ఇందులో ఏ వ్యక్తి యొక్క ప్రమేయం అంటూ ఉండదు. ఎవరి యొక్క పరిమితి వరకు పనిచేసింటే వారికి ఈ యొక్క పథకాలు అనేవి ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈరోజు కొత్తపల్లి 2 సచివాలయం పరిధిలో దేశ అర్చన అనే ఒక వాలంటీర్.